పీఆర్సీ ఎఫెక్ట్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్కు కు ఉద్యోగుల షాక్ ఆ వివరాలేంటో ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం జిల్లాల వారిగా ప్రచారం చేయాలన్న గులాబీ బాస్ ఉద్యోగ సంఘాలను వ్యతిరేకిస్తున్న ఎంప్లాయీస్ ఆ ఊసెత్తితేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగస్తులు టిఆర్ఎస్కు ఓటేయమంటే ఊరుకోమంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది మండలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాలే కీలకంగా మారాయనేసి టీఆర్ఎస్ భావిస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి విధాల ప్రయత్నించినప్పటికీ పీఆర్సీ విషయంలో ఈ ఊసెత్తితేనే ఉద్యోగులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం ముప్పై శాతం పిట్మెంట్ ప్రకటిస్తారని ఆశపడిన నిరాశ మిగిలిందనేసి వాళ్ళైతే తమ యొక్క ఆగ్రహాన్ని అయితే రకరకాలుగా వాళ్ళు తెలియజేస్తున్నారు బదిలీలు పదోన్నతులు పిట్మెంటు ఇలా ఉద్యోగ సమస్యలను ఏ ఒక్కదాన్ని కూడా ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు ఉద్యోగస్తులకు అనేసి వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చివరికి పిఆర్సి కమిటీని సైతం తప్పుదో పట్టించి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజు పిట్మెంటు అందులో నివేదికలో వచ్చేలాగా వీళ్ళే అలా తయారు చేయించారనేటువంటి విమర్శలు కూడా మనకి వినపడుతున్నాయి మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో ఉద్యోగుల కీలక పాత్ర కాబట్టి ఇటీవల పలువురు నేతలతో ఫోన్లో మాట్లాడటమే కాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం మాట్లాడినట్టు తెలుస్తుంది ఇంకా పలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళైతే మొహం చాటేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి అయితే సుముఖంగా ఏ ఉద్యోగస్తుడు కూడా లేడనేసి మనం తెలుసుకోవచ్చు టీఆర్ఎస్ తరఫున టెలికాలర్స్ ఫోన్లు చేస్తే ఆ ఎదురు ప్రశ్నలకి వాళ్లకు చెమటలు పడుతున్నాయి ఇది ఇలాగే ఉంటే రెండు ఎమ్మెల్సీలు ఓడిపోవడం ఖాయమనేసి ఉద్యోగస్తులైతే తెలియజేస్తున్నారు ఇది ఈ వీడియోలోని విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్